हाय फ्रेंड्स, वेलकम टू त्रिवेणी संगम। समर वे मन की अन्नम तिनालनिपिस्तदु। पिल्ललैते असलु अन्नमे मुट्टरंडि। मरी इलांटि स्पेषल् रसं चेसि पेट्टारनुकोंडि, इंटिल्लपादि चक्कगा बोन् चेसेस्तारु। मुंदुगा ओक पैन तीसुकोनि ओक 2 स्पून्स् वरकु धनियालु, अलागे ఒక స్పూన్ వరకు మిరియాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్రని ఇందులో వేసుకుందామండి। లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వాసన వచ్చే వరకు కూడా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి। ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయండి। ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే పాన్లో తాలింపు కోసం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం। ఆయిల్ మరగగానే తాలింపులో వేసుకోవడానికి కొంచెం శనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కొంచెం చాయ్ మినపప్పుని కూడా వేసుకుందాం। ఎండుమిర్చిని అయితే ఇలా కాస్త మీరు ఇలా చేతితో గాటు పెట్టి వేసుకోవాలండి, లేకపోతే ఇది తుళ్ళిపోతుంది। అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసుకుందాం। వేసుకొని ఒక్కసారి అలా ఫ్రై చేసుకుందామండి। బాగా చిటపటలాడుతుందండి ఈ కరివేపాకు వల్ల। ఇప్పుడు ఒక కప్పు వరకు టమాటాలను యూస్ చేసుకుంటున్నానండి। అంటే ఇక్కడ 3 గాని 2 టమాటాలను వేసుకోవచ్చు। అలాగే కొంచెం రాక్ salt గాని లేదా నార్మల్ salt గాని వేసుకోవాలండి। ఒక్కసారి అలా కలిపేసుకొని చక్కగా దీనికి మూత పెట్టేసుకుందాం। టమాటాలు బాగా మగ్గిపోవాలండి। టమాటాలు చక్కగా బాయిల్ అయ్యే వరకు మనం ఇలా మూత పెట్టుకొని అప్పుడప్పుడు చెక్ చేస్తూ మనం టమాటాలను మగ్గించేసుకుందామండి। ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాను వేసి కొన్ని కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకుందామండి। వెల్లుల్లిపాయలు ఒక 4 నుంచి 5 ఇలా ఫ్రెష్వి తీసుకొని ఇందులో పచ్చివి వేసుకోవాలి। ఫ్రెష్ కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి। చాలామంది కరివేపాకు పక్కకు తీసేస్తుంటారు కదండి, మరి ఇలా వేస్తే ఎవరు తీలేరు కదా, ఇది హెల్త్కి చాలా మంచిది। సో ఇప్పుడు దీన్ని చక్కగా ఫైన్గా మనం ఇలా చూపించినట్టుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం। టమాటాలు చక్కగా కుక్ అయిపోయాయండి। ఇప్పుడు ఇలా ఒక్కసారి మనం గరిటతో ఇంకాస్త ఇలా మ్యాష్ చేసుకుందాం। ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇందులో గుజ్జుగా తీసుకొని చిక్కటి గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలండి। ఇప్పుడు చింతపండు గుజ్జుని వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇదే కప్ తో 4 కప్స్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। మీ పులుపుకి తగ్గట్టుగా వాటర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలండి। అలాగే ఫ్రెష్ కొత్తిమీర, అలాగే కొంచెం అంత బెల్లం, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం అంత రసం పౌడర్ ని వేసుకుంటున్నానండి। రసం పౌడర్ మీ దగ్గర లేనట్టైతే స్కిప్ చేయొచ్చు। ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి। మంచి వాసన ఇల్లంతా కూడా గుమగుమలాడిపోవాలి, మంచి రోల్ బాయిలింగ్ అవ్వాలండి। ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు salt అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు। నా ఛానల్ గనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి। ఇప్పుడు మనకి రసం బాగా మరిగిందండి। 10 నుంచి 15 నిమిషాల వరకు మరిగించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి।